హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి, వీడియో అయితే చేయట్లేదు. ప్రతిసారి వీడియో చేసినప్పుడంతా కంటిన్యూగా చేస్తాను చేస్తాను అని చెప్తున్నా, కానీ అస్సలు చేయట్లేదు. ఈరోజు నుంచి పక్క 100% కంటిన్యూస్గా వీడియో చేస్తాను. రోజు మార్చి రోజు అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి ఇదేమిటో తెలుసా మీకు? ఇది ఒక కషాయము. ఇది ఏం కషాయం అని చెప్తాను. నాకు ఇష్టం అంటే, నాకు న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఇష్టమే. ఏ చెప్తున్నా నాకు ఇష్టం ఇష్టం అని చెప్తాను అనుకోకండి. ఇది వచ్చేసి రావి ఆకుల కషాయం అన్నమాట. రావి ఆకులు అంటే తెలిసే ఉంటుంది కదా. ఒక్క నిమిషం చూపిస్తాను. తెలిసే ఉంటుంది చాలామందికి. ఎవరికైనా తెలియకుంటే ఇవి ఇలా ఉంటాయి. రావి ఆకులు ఇవి. ఈ కషాయం చేశానన్నమాట. నేను ఇక్కడ రోజు వాకింగ్ వెళ్తానని చెప్పాను కదా, పార్క్కి హెబ్బాలం దగ్గర. అక్కడ ఒక చెట్టు ఉంది, పెద్ద మాన్ ఉంది. ఆ మాన్ నుంచి ఇవి ఒక్కొక్కసారి ఈ ఆకులు ఇట్లా పడతాయి అన్నమాట. కిందకి గడ్డి ఉంది, దాని ముందర కింద వాకింగ్ చేస్తాము. దాని పక్కన లోపలికల్లా ఆ చెట్టు పెద్ద మాన్ ఉందన్నమాట. దాని నుంచి ఆకులు పడతాయి. అవి ఆకలైతే అందవు మనకి కొయ్యడానికి. గడ్డి పైన పడింది ఆకులు నేను తెచ్చుకుని క్లీన్గా వాష్ చేసి కషాయం చేసుకుంటానమాట. ఇవైతే ముందు తెచ్చిన ఆకులు, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈరోజు తెచ్చింది, ఈరోజు తెచ్చిన ఆకులు అయితే నేను కషాయం చేసుకునేస్తున్నాను. ఇవైతే అట్లే ఉన్నాయి, చేయాలి. ఇంకా దీని బెనిఫిట్స్ చెప్తాను. దీని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి మీకు. ఇది దీన్ని యూస్ చేయడం వల్ల, దీన్ని ఈ కషాయం చేసుకుని తాగడం వల్ల మనకి ఏం యూసెస్ ఉంటాయి, మన హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అని చెప్పేసి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మన పేగుల్లో ఉండే నులి పురుగులు ఏమైనా ఉన్నా, మోషన్ సరిగా అవ్వకపోయినా నులి పురుగులు చంపేస్తుందంట ఈ కషాయం తాగడం వల్ల. మళ్ళీ పిల్లలకి అప్పుడప్పుడు మోషన్ సరిగా కాకుండా కడుపునొప్పి వస్తుంది కదా, వాటికన్నిటికీ ఆ మోషన్ ఫ్రీ అవ్వడానికి, ఆ నులి పురుగులు చనిపోవడానికి ఈ కషాయం అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యిండేది ఈ బెనిఫిట్స్ చెప్తాను నేను. ఓకేనా? నేను ఏదో ఊరికి చూసి చెప్పట్లేదు, సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన బెనిఫిట్సే చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది యాంటీబ్యాక్టీరియా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీలో, ఇంకా మన బాడీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అవ్వాలన్నా ఇది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి ఎక్కువ ఎవరికైనా ఫిట్స్ ఎక్కువ వస్తుంటే వాళ్ళ ఆ ఫిట్స్ తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందంట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆస్తమా, ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్, ఈ మనకి ఊపిరి సరిగా ఆడకపోవడము వల్ల కానీ, ఈ కఫం కట్టుకునేసి మనకు ఊపిరి సరిగా ఆడదు కదా, అట్లా కానీ దగ్గు ఎక్కువ ఉన్నా కానీ వీటన్నిటికి కూడా ఇది బాగా యూస్ అవుతుందన్నమాట. ఇది కషాయం వేడివేడిగా తాగడం వల్ల ఈ కఫము, ఆస్తమా ఏమైనా ఉన్నా, దగ్గు, ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా అక్కడ ఇది తగ్గుతుంది అన్నమాట. ఎట్లా తాగాలి, ఎట్లా చేసుకోవాలి కషాయం అంటే, ఫస్ట్ మీరు కొన్ని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక దాంట్లో ఒక 4-5 ఆకులు ఫ్రెష్ ఉంటే మీరు ఫ్రెష్ వేసేసేయండి. లేకుంటే మీకు ఎక్కడైనా దూరంగా ఉంటే కనుక అక్కడ పోయి ఎక్కువ తెచ్చుకోండి. మీరు తెచ్చుకొనేసి అవి ఎండపెట్టేసేచ్చు. ఎండపెట్టేసి కొంచెం పొడి ఎండపెట్టేసి అట్లే పెట్టుకున్నా సరే. అది మనం గ్రీన్ టీ తాగుతాం కదా కషాయం, ఇప్పుడు గ్రీన్ టీ అయితే అవి ఆకులు ఎండిపోయి ఉంటాయి కదా, సేమ్ అదేలాగా ఈ ఆకులు కూడా మీకు రోజు కషాయం చేసుకోవడానికి ఆ ఎండు ఆకులే యూజ్ అవుతాయి. కాకపోతే మనకి చాలా మంచి ఎక్కువ బెనిఫిట్స్ అయితే మనకి ఫ్రెష్ లీవ్స్లోనే దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ మీకు అవైలబుల్ లేకుంటే మీరు అట్లా ఎండ పెట్టేసి కూడా రోజు గ్రీన్ టీ తాగే బదులు, టీ కాఫీ తాగే బదులు ఇది కషాయం లాగా చేసుకొని ఇది గ్రీన్ టీ లాగే తాగచ్చు అన్నమాట. ఓకేనా? అట్లా చేయచ్చు. ఇది గ్లాస్ నీళ్ళలో ఈ ఆకులు 4-5 వేసేసి సైజుని బట్టి బాగా మరిగించండి ఒక 10 మినిట్స్ వరకు. అప్పుడు ఆ ఆకుల్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ నీళ్ళలోకి దిగుతాయి అన్నమాట. నెక్స్ట్ మీరు దాంట్లోకి లెమన్ హనీ వేసుకోవచ్చు, లేదా ఉత్త హనీ కూడా వేసుకోవచ్చు. హనీ వేసుకొని మిక్స్ చేసుకొని వేడిగా టీ లాగా తాగొచ్చు, లేదా చల్లారిపోయాక వాటర్ లాగా కూడా తాగొచ్చు అన్నమాట. నేనైతే ఇందులో
అసలు ఏం మిక్స్ చేయలేదు. ఆకులు వాష్ చేసి నీట్గా మరిగించాను, ఒక 10 మినిట్స్ వరకు మరిగించి మూత పెట్టేసి ఆకులతో అట్లే వదిలేసాను. కొంతసేపు అయ్యాక ఆకులంతా దీనిలో దిగుతుంది కదా, వేడిది అట్లే ప్లేట్ మూసేయడం వల్ల ఆకులు బెనిఫిట్ ఆకుల్లో ఉండే బెనిఫిట్స్ అనేది దీన్ని దిగాక నీళ్ళు చల్లగా అయిపోయినప్పుడు నేను తాగేస్తాను అనమాట. నాకు ఇష్టమే ఇది, అంత ఎక్కువ స్మెల్ రాదు, టేస్ట్ అంత బాగాలేకుండా ఏముండదు, మనకి కంఫర్ట్గానే ఉంటుంది. ఓకేనా, చాలా ఒకలాగే ఇది చెప్పలేను కానీ ఒకలాంటి ఫ్లేవరే కానీ బాగుందనమాట. ఆ ఫ్లేవర్ ఏంది చెప్పడానికి అవ్వట్లేదు కానీ బాగుంది, మీరు ట్రై చేయండి. గ్రీన్ టీకి అయితే కూడా చాలా, గ్రీన్ టీ కంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. గ్రీన్ టీ అయితే అసలు తాగలేము, చేదు అది ఇది ఉంటుంది కదా. నేనైతే గ్రీన్ టీ తాగను, ఇలాంటివి అయితే తాగుతాను కానీ ఇంకా నేను ఈ వేరే వేరే ఆకులతో ఎలా కషాయం చేసుకో కషాయాలు కానీ ఇంకా ఏమైనా వాటి బెనిఫిట్స్ కానీ ఇవేమైనా ఉన్నా కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. ఇదైతే ఈరోజు వీడియో. అయిపోయింది కదా, చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా హెల్దీ స్ట్రాంగ్ అవుతారు, హెల్దీగా ఉంటారు. ఇంకొకటి వచ్చేసి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు ఏమైనా గాయాలైనప్పుడు, పుండ్లు లేదా పడి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఈ ఆకును పేస్ట్లాగే నూరేసి పేస్ట్లాగా చేసి ఆ గాయాలకి కట్టులా కడితే కనుక తొందరగా ఆ గాయం మయాడానికి కూడా హెల్ప్ అవుతుందంట. ఓకేనా, ఇదొక బెనిఫిట్. అయిపోయింది, మళ్ళీ ఏమో నేను ఊరికే చేసి చూపిస్తున్నాను, తాగట్లేదు అనుకుంటారు కదా. సో ఈ తాగి చూపించాను, వస్తే అయితే పక్కా ఈ కషాయమే. ఓకేనా, బెల్లం నీళ్ళది కాదు. ఇంకొకసారి చేసినప్పుడు చూపిస్తాను, కాకపోతే ఈరోజు వీడియో చేయలేదు నేను. ఈ ఆకులు కూడా ఇది రేపటికి అవుతాయి నాకు. ఇది తెలిసే ఉంటుంది చాలామందికి, తెచ్చుకోండి, తెచ్చి యూజ్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఒక 2 డేస్లోనే మీకు దీని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట, మీరు కనుక తాగితే. సో ఎప్పుడో ఒక నెలకు సంవత్సరం ఒకసారి తాగేసి వదిలేయడం కాదు. మీకు కనుక ఈ చెప్పిన వాటిల్లో ఈ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక రోజు తాగండి. ఒకవేళ మీకు దొరుకుంటే నేను చెప్పినట్టు ఎక్కువ తెచ్చుకునేసి కొంతసేపు నీళ్ళలో ఎండలో పెట్టాలని లేదు, కొంతసేపు అట్లా ఆరబెట్టేసినా కూడా అవి ఒక 3-4 డేస్కి అవే డ్రై అయిపోతాయి. అప్పుడు ఒక బాటిల్లో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి. మీకు రోజు కొంచెం ఎత్తి టీ డికాషన్ లాగా వేట్ చేసుకొని తాగుతూ ఉండండి, మీకు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.